Three, two, one. హాయ్ స్టూడెంట్స్, సో ఇది డిసిఈ అండ్ సిఎంఈ ఈరోజు ఇచ్చిన పేపర్. ఇది మన కీ అయితే రెడీ చేస్తాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మనకు 10 mm హైట్ వెర్టికల్ అయితే ఇచ్చేసాడు. సో దీన్ని సాల్వ్ చేస్తాం. ఇలా అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను నేను, కీ అనేది రెడీ చేస్తాను. సో ఫస్ట్ చూడండి, ఇది ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉంది. హైట్ అయితే 10, అప్పుడు విత్ అనేది 6 తీసుకుంటాం. ఈ వాల్యూ 6, ఏ వాల్యూ 2, బి వాల్యూ 14, అదే బ్రెత్, డి 1 mm, ఎం అయితే 7, డబ్ల్యూ వచ్చి 9. ఇది ఆల్రెడీ చేశాను. సో మనం ఇదే మెథడ్లోనే దీన్ని సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చి మనం స్కేల్ సెట్ చేసుకోండి. సో లైట్గా అయితే డ్రా చేసుకోండి. క్లియరా? 10 mm హైట్ కాబట్టి సో దీంతో హాఫ్ కూడా తీసుకోవాలి. సో అన్నిటికీ ఇదే ప్రొసీజరే. ఇది మట్టుకు లైట్గా తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఫస్ట్ వచ్చి ఆర్ లెటర్ అనేది సాల్వ్ చేయాలి. సో ఆర్ లెటర్, సో ఆర్ అంటే ఫస్ట్ వచ్చి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి. విత్ ఎంత? 6. ఓకేనా? సో దీని విత్ వచ్చి 6. నెక్స్ట్ వచ్చి 2 mm స్పేస్. ఓకేనా? సో ఈ గ్యాప్లోనే మనకు ఆర్ అనేది రావాలి. సో ఆర్ ఎలా డ్రా చేస్తాను చూడండి. ఇక్కడ ఆర్ డ్రా చేశాను, సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. ఓకేనా? స్మాల్ స్కేల్ తీసుకోండి బెస్ట్. సో ఆర్ అనేది కంప్లీట్ అవుతుంది అంతే. సో హైట్ వచ్చి 10, విత్ వచ్చి 6. ఇక 10 mm హైట్ కూడా రాసేయండి. నెక్స్ట్ వచ్చి యు. సో ఇక్కడ ఆర్ నుంచి 2 mm స్పేస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి 6. సో యు అనే లెటర్ చూడండి. చూడండి ఇలా డ్రా చేసి. ఇలా కలిపేస్తే సరిపోతుంది అంతే. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఆర్ లెటర్ అనేది మనం డ్రా చేయాలి. మళ్ళీ ఇక్కడి నుంచి 2 mm స్పేస్ ఆర్ అనేది. సో ఇక్కడి నుంచి 6 mm స్పేస్, విత్ అనేది 6 mm. క్లియరా? సో సేమ్ ప్రొసీజరే ఫాలో అవ్వండి. చూడండి ఆర్ రాస్తున్నాను. ఇక్కడ ఒక లైను, ఇక్కడ ఒక లైను. నెక్స్ట్ వచ్చి ఇలా డ్రా చేసి. సో దీని అనేది ఇలా చేయాలి. నెక్స్ట్ వచ్చి ఏ చూడండి, మళ్ళీ 2 mm స్పేస్, ఇక్కడి నుంచి 6 mm. ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ మనం 2 mm స్పేస్ తీసుకున్నాం కాబట్టి దీంతో హాఫ్ తీసుకోండి. 3 అంటే ఏ కాబట్టి ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 6, దీంతో హాఫ్ వచ్చి 3. సో ఇప్పుడు ఏ రాస్తాను చూడండి ఫాస్ట్గా. సో ఇలా
రాసి ఈ ఫైవ్ లైన్కి కింద డ్రా చేయండి ఇప్పుడు ఏ. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఎల్. సో ఎల్కి కూడా మనం సేమ్ ప్రొసీజర్ అప్లై చేయండి. సో 2 mm స్పేస్. నెక్స్ట్ వచ్చి 6 mm విత్. అడుగు రూలర్ అనేది సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి వాటర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈడికనేది కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడి నుంచి మళ్ళీ ఎంత తీసుకోవాలి, దాన్ని ఈ అంటారు. సో అది 6th. సో ఇక్కడి నుంచి 6 mm స్పేస్. క్లియరా? సో ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇది ఓడు, నెక్స్ట్ ఓడ్కి స్పేస్ ఎంత, 6, దాన్నే ఈ అంటాం. సో ఇక్కడ డబ్ల్యూ. సో ఇక్కడ డబ్ల్యూ స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి 9 తీసుకుంటాం. మీరు 10 తీసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? నేను 10 తీసుకుంటా. దీంతో ఇది ఆఫ్. ఓకేనా? చూడండి, డబ్ల్యూ కాబట్టి స్పెషల్ క్యారెక్టర్. సో డబ్ల్యూ నేను ఎలా డ్రా చేస్తాను చూడండి. అంటే ఇట్ సైడ్ 2 mm, ఇట్ సైడ్ 2 mm స్పేస్ తీసుకోండి. సో డబ్ల్యూ. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఏ. సో ఇక్కడ నుంచి 2 mm స్పేస్, అగైన్ 6 mm స్పేస్ విత్. ఓకేనా? ఇక్కడ 3 mm, 1, 2, 3. ఓకేనా? అంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నుంచి 2 mm, ఇక్కడ నుంచి 6 mm, ఇక్కడ నుంచి ఇది టోటల్ 6 కదా, దీంతో హాఫ్ తీసుకున్నా. ఇంతకుముందు ఏ డ్రా చేశాను కదా, సేమ్ మెథడే ఫాలో అయిపోండి. చూడండి, ఇలా ఇక్కడ కొద్ది ఎక్కువ స్పేస్ వచ్చినట్టు ఉంటుంది, ఇలానే డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చి టీ. టీ సింపుల్. సో 2 mm స్పేస్ టీ కదా, టోటల్గా వచ్చి 6 mm. దీంతో 1, 2, 3 mmలో ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇలా డ్రా చేస్తే సరిపోతుంది. ఓకేనా? దీని స్ట్రైట్గా, దీని స్ట్రైట్గా ఉందా చెక్ చేసుకోండి, సరిపోతుంది. క్లియరా? టీ. నెక్స్ట్ వచ్చి ఈ లెటర్. సేమ్ 2 mm స్పేస్ ఈ అనేది చూడండి, ఈ ఫాస్ట్గా రాసేయచ్చు. సో ఇక్కడ 6 mm, ఇక్కడ 4 mm వేయండి మిడిల్లో. నెక్స్ట్ వచ్చి 6 mm వేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఆర్. ఆల్రెడీ ఆర్ రాసాం, సేమ్ ప్రొసీజరే ఫాలో అయిపోతాం. 2 mm స్పేస్ ఆర్, ఇలా లైట్కి గీసుకుంటే ఒక క్లారిటీగా ఉంటుంది. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి సప్లై అండ్ అనేసి ఉండేది. సో చూడండి, మళ్ళీ ఇక్కడ ఆర్ ఉంది కదా, ఇది ఎడ్జ్ ఆర్. సో ఎడ్జ్ ఆర్ నుంచి 6 mm స్పేస్, ఎందుకంటే నెక్స్ట్ వర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ వచ్చి ఎస్ కాబట్టి 6 తీసుకోండి. ఓకేనా? ఇది 6 mm విత్ అన్నమాట. సో ఎస్ 1 డ్రా చేస్తాం. సో ఎస్ ఇలా పెట్టుకోండి, కొంచెం స్టైలిష్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎస్ అలా మనం కరువు షేప్లో
డ్రా చేస్తే ఎస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి యూ, సేమ్ ఆల్రెడీ యూ చేస్తాం, ఇక్కడ మళ్ళీ 2 mm స్పేస్, మళ్ళీ 6 mm విత్. సో ఇంతకుముందు మనం గీసాం కదా, సేమ్ మెథడ్ ఫాలో అయిపోండి. ఇలా 80 to 90% డ్రా చేసి ఇలా లైన్ ఇచ్చేసి ఇలా కలిపేస్తే యూ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి పీపీ, నెక్స్ట్ 2 mm స్పేస్, పీ కదా. సో నేను ఆల్రెడీ వీడియో చేసాను కాబట్టి లెటరింగ్లో, అందుకే ఫాస్ట్గా నేను చేస్తున్నా. సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. పీ, నెక్స్ట్ అగైన్ 2 mm స్పేస్, నెక్స్ట్ ఇక్కడ ఎల్, ఆల్రెడీ ఎల్ అయితే మనం గీసాం. సో 2 mm స్పేస్ ఎల్, నెక్స్ట్ వచ్చి వై. వై చూడండి ఎలా తీస్తాను, దీనికి 6 mm స్పేస్ ఇవ్వండి. సో ఇక్కడ హాఫ్ తీసుకోండి వైకి, 1 2 3. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎలా గీస్తాను. సో వై, ఓకేనా. నెక్స్ట్ అండ్, సో ఇక్కడ ఎక్సిస్ లైన్స్ ఉంది ఉంటాయి, మళ్ళీ రిమూవ్ చేసేయాలి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుంచి ఓ టు ఓట్ స్పేస్ 6 కాబట్టి 6 ఇక్కడి నుంచి అనేది మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ఈ 6 ఉంది కదా, నెక్స్ట్ 6 నుంచే స్టార్ట్ చేస్తాం, మళ్ళీ 2 తీసుకోకూడదు. ఇప్పుడు ఏ, ఏలో 6లో 3 తీసుకొని ఏ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఏ అయితే డ్రా చేసాం, నెక్స్ట్ ఎన్ చూడండి. సో ఇక్కడ నేను చూడండి 2 mm స్పేస్ 6 2 6, మళ్ళీ ఇక్కడ ఓడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ 6 మళ్ళీ 2 మళ్ళీ 6 2 6 అలా చేశాను. ఇప్పుడు ఏ తర్వాత ఎన్ కదా, 2 mm స్పేస్, ఓకేనా. సో ఎన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి డి, మళ్ళీ 2 mm స్పేస్ డి. ఓకేనా, ఇది ఒక ఓడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి 6, మళ్ళీ 2 ఇవ్వకూడదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి నుంచి నెక్స్ట్ లెటర్కి 6 అన్నమాట. ఓకేనా, సో ఎస్ చూడండి, ఆల్రెడీ మనం డ్రా చేసాం, అదే మెథడ్లోనే డ్రా చేస్తే సరిపోతుంది. సో ఎస్, నెక్స్ట్ వచ్చి ఏ, మళ్ళీ అగైన్ ఇక్కడ 2 mm స్పేస్, ఏ ఇక్కడి నుంచి 6 అన్నమాట. సో ఇది ఏ. నెక్స్ట్ వచ్చి ఎన్, మళ్ళీ ఇక్కడి నుంచి 2 mm స్పేస్, ఎన్ విత్ వచ్చి 6. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఐ, ఇక్కడి 2 mm స్పేస్, ఐ మళ్ళీ అక్కడ 2 mm స్పేస్, ఐ ఒక సింగిల్ లైన్ డ్రా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి టీ, సో టీ నేను ఇక్కడ కింద రాస్తాను, ఇక్కడ స్పేస్ సరిపోదు, మీరైతే కంటిన్యూ చేసేయచ్చు. సో ఇక్కడ ఐ నుంచి
ఇక్కడ టీ అనేది ఇక్కడ రాసుకోవచ్చు 2 mm స్పేస్లో, ఓకేనా? ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ ఉందనుకోండి, ఓకేనా? ఐ ఉందనుకోండి, అలా ఇక్కడ 2 mm స్పేస్ ఉండాలి. క్లియరా? నెక్స్ట్ వచ్చి ఏ, అగైన్ 2 mm స్పేస్, ఏ నెక్స్ట్ వచ్చి మళ్ళీ టీ, మళ్ళీ 2 mm స్పేస్, నెక్స్ట్ మళ్ళీ 2 mm స్పేస్, నెక్స్ట్ మళ్ళీ 2 mm స్పేస్ ఐ, మళ్ళా 2 mm స్పేస్ ఎన్, నెక్స్ట్ 2 mm స్పేస్ టిఐ ఓఎన్ కదా, సో 6 అయింది. మళ్ళీ 2 mm స్పేస్ ఐ, మళ్ళీ వచ్చి ఓఎన్, సో మళ్ళీ 2 mm స్పేస్ 6 mm విత్, ఇప్పుడు ఓ అనేది మనం డ్రా చేయాలి. చూడండి ఓ, నెక్స్ట్ వచ్చి లాస్ట్ వచ్చి ఎన్, మళ్ళీ 2 mm స్పేస్, నెక్స్ట్ 6 mm విత్, ఓకేనా? ఈ ఫైనల్గా ఈ ఆర్ యుఆర్ఎల్ఏ యు మటుకే డార్క్గా ఉండాలి సింగిల్ స్టోక్లో, మిగతా ఈ 10 హైట్, 5 8 లైట్గా ఉంటే సరిపోతుంది. సో వాడికి సమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.